నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాల్వంచలో కుటుంబం సజీవ దహనం కేసులో కీలక మలుపు. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడిపై ఎఫ్ఐఆర్. టీకాల మేలవింపుతో కోవిడ్ నుంచి మెరుగైన రక్షణ. రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం సురక్షితమని ఏఐజీ అధ్యయనం. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన బ్రిటన్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 250 కోట్లు పెట్టనున్న వన్ మోటో. పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు, బాలికల విద్య కోసం నగదు ప్రోత్సాహకాలు. విశాఖ బీచ్లో గల్లంతైన ముగ్గురు మృతదేహాలు లభ్యం. హైదరాబాద్ నుంచి విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు.